రామచంద్ర యాదవ్ గారికి ఈరోజు నిజపాద పంకేర హొండనై సింధురాష్ట్ర ఎదుస్తే పరివేష్టిన వసుంధర భారత రోహొండనై అంటే చిత్తూరు జిల్లా కుంగనూరు నుంచి చేసినటువంటి మన యువకరేటం యువ యాదవ్ రాష్ట్ర నాయకులు కుంగనూరు ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ కాబోయే పెద్ద నాయకుడు మరి రామచంద్ర యాదవ్ గారు ఈరోజు కార్యక్రమానికి ఇంత శోభ రావడానికి ప్రధాన కారణం చెప్పేసి తెలియజేస్తున్నాను. వాళ్ళకి మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. కూడా మీరు పేరున నమస్కారం. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇంత ఆర్గనైజ్ చేసి ఇంత ఆయన కోసం వెయిట్ చేస్తున్నామని సమయం లేదంటే రామచంద్ర యాదవ్ గారు మీరు పొంగనేరు ముద్దు బిడ్డ పొంగనూరు పిలిబిడ్డ పొంగనేరు సేవ రామచంద్ర గారు మాట్లాడవలసిన కోరుచున్నాను. జగ్గయ్యపేట నియోజకవర్గ కార్తీక వన సమారాధనకు విచ్చేసిన పెద్దలకు శ్రేయోభిలాషులకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చేస్తున్న కార్తీక వన సమారాధన చాలా గొప్పదని ఇంతమంది బంధువులు స్నేహితులతో కలిసి చేసుకునే అవకాశం కేవలం ఇలాంటి కార్యక్రమానికి మాత్రమే ఉంటుందని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ కలవడము చాలా సంతోషిస్తున్నాను. కార్తీక మాసంలో చేసే వన మహోత్సవం ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలనే కాన్సెప్ట్ లో చేస్తారు. ఎందుకంటే కార్తీక మాసము శివుడికి ప్రీతికరమైనది. ఇదే కార్తీక మాసంలో మనము ఉసిరి చెట్టుకు పూజ చేసి కార్తీక వన మహోత్సవం చేసుకుంటున్నాం. ఉసిరి చెట్టు అంటే విష్ణువుకి ప్రతిరూపము. శివుడు విష్ణువు వేరు కాదు, వాళ్ళ ఐక్యముగా ఉంటారనే దానికి ప్రతిరూపంగా మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలనే కారణంతో దాన్ని ఉద్దేశించి చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరపడము. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం చూస్తున్నాము గత 20-30 సంవత్సరాల నుండి మన ప్రాంతంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రతి చోట ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఎందుకు వెనుకబడి ఉన్నాము అనేది మనము కారణాలు తీసుకుంటే ఈరోజు అందరికీ తెలిసిందే. మనకున్న బలాన్ని ఎదుటి వాళ్ళు ఉపయోగించుకొని ఈరోజు రాజ్యాలను ఏలుతున్నారు, ప్రభుత్వాలు నడిపిస్తున్నారు, మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మనము కేవలము మనకు లేని బలాన్ని గురించి ఆలోచించు తక్కువగా చూస్తూ ఈరోజు కొన్ని కుటుంబాలకి దాసోహం చేస్తూ వెనకబడి ఉండడానికి కారణమవుతున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని దోపిడీల్ని అరికట్టాలనుకున్నప్పుడు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు మనందరం కూడా ఒక మార్పు రావాలి అని బలంగా కోరుకోవాలి. ఆ మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, మన భవిష్యత్తు మారుతుంది, మన ప్రాంత భవిష్యత్తు మారుతుంది, మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఈ మార్పు అనేది ఎక్కడో ఒక చోట ఎవరో ఒక్కరి ద్వారానే మొదలవుతుంది. ఆ ఒక్కరికి 10 మంది తోడై, 10 మందికి 100 మంది తోడై, 100 మంది 1000 మంది 100,000 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఒక చరిత్ర అవుతుంది. ఆ చరిత్ర అవ్వడానికి మనందరం కూడా మనలో ఉన్న చిన్న చిన్న డిఫరెన్సులను పక్కన పెట్టి ఐక్యంగా అడుగు ముందుకు వెయ్యగలిగితే ఖచ్చితంగా ఆ చరిత్ర ఎప్పుడో ఎంత దూరంలో లేదో అతి తొందరలోనే రాబోయే వచ్చే ఎన్నికల్లో తీసుకురావడానికి ఈరోజు మనం నడుము కట్టుకున్నట్టయితే ఇది రాష్ట్ర దశ దిశ భవిష్యత్తుని మన భావితరాల భవిష్యత్తుని మార్చే అవకాశం ఉంది. ఆ మార్పుకి మీరందరూ సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ అలాగే మన రమేష్ అన్న ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ కావాల్సిన సేవా కార్యక్రమాలకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఎప్పుడు అవసరమన్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.